హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వీడియోని ఒక లైక్ చేస్తున్న సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం మన ఛానల్ ద్వారా అందరికంటే ముందుగా అందిస్తున్నాం, కాబట్టి తప్పనిసరిగా ఒక లైక్ చేస్తున్న సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మనం ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే కనుక ఉపాధ్యాయుల నియామకానికి ఏర్పాట్లంటూ సాక్షి మెయిన్ ఎడిషన్లో అయితే పబ్లిష్ చేశారు. నూతన విద్యా విధానంలో భాగంగా హై స్కూళ్లకు అనుసంధానం అవుతున్న 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు అంశాలను బోధించేందుకు అవసరమైన టీచర్లను నియమించేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఈ తరగతులకు ఎంతమంది అర్హులైన టీచర్లు అవసరమో ముందుగా గుర్తించాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు ఆదేశించారు. మ్యాపింగ్ పూర్తయిన ఆయా స్కూళ్లలోని 3, 4, 5 తరగతుల విద్యార్థుల చేరికలను అనుసరించి ఈ టీచర్ల సంఖ్యను నిర్ణయించాలని చెప్పి సూచించడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఏవైతే 3rd, 4th, 5th క్లాసెస్ ఉన్నాయో వీళ్ళని టీచ్ చేయడానికి అదనంగా మనకి ఈ ఉపాధ్యాయులు అయితే అవసరం పడతారు, వాళ్ళని నియమించండి అని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనకి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి వివరాలు అయితే చూద్దాం. 3rd, 4th, 5th తరగతుల విలీనంతో ఉపాధ్యాయుల సర్దుబాటు అని చెప్పేసి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులను విలీనం చేసిన చోట ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విలీనం చేసిన ఉన్నత పాఠశాలకు ఎంతమంది అర్హత కలిగిన ఉపాధ్యాయులు అవసరమవుతారో గుర్తించాలని పేర్కొంది. ఒకే మాధ్యమం ఉన్న చోట 3 నుంచి 10 తరగతులకు ప్రధాన ఉపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడితో పాటు 9 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉండాలని వెల్లడించింది. పాఠశాల సముదాయం మండలం, డివిజన్, జిల్లా స్థాయిలో అధికంగా ఉండే ఉపాధ్యాయులను గుర్తించాలని, అర్హత ఉన్న ఎస్జీటీలను అవసరమైన చోట సర్దుబాటు చేయాలని సూచించింది. 6, 7 తరగతుల్లో 35 మంది, మొత్తం 75 మంది లోపు ఉన్న ప్రాథమికోన్నత బడులను గుర్తించాలని పేర్కొంది. ఒకే ప్రాంగణం 250 మీటర్ల లోపు ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజనం వర్కర్లను మ్యాపింగ్ చేయాలని చెప్పి సూచించడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనకి ఎవరైతే అర్హత కలిగినటువంటి ఎస్టీటీలు ఉన్నారో వాళ్ళనైతే ఈ యొక్క 3rd, 4th, 5th క్లాసెస్ని టీచ్ చేయడానికి అయితే ఉపయోగిస్తామంటూ దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఉపాధ్యాయులను అయితే సర్దుబాటు అయితే చేస్తున్నామంటూ ఇక్కడ ప్రధానంగా ఈరోజు పబ్లిష్ చేశారు. సో గైస్, మనకి నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే కనుక మా పాఠశాలను దూరం చేయొద్దు అని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు. మీరు పిక్చర్ చూడొచ్చు, చాలా దారుణంగా పోలీసులు అయితే ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికిన ఎస్ఎఫ్ఐ నాయకులు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జనసేన నాయకులు మహేష్ తదితరులు అయితే పాల్గొన్నట్లు కూడా ఇక్కడ మనకి సమాచారం ఇచ్చారు. విద్యార్థి సంఘ నాయకుడిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు అని చెప్పేసి దానికి సంబంధించి పిక్చర్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, జనసేన నాయకుల ఆందోళన, పోలీసులు, విద్యార్థి సంఘాల మధ్య తోపులాట ఉద్రిక్తం అని చెప్పేసి దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మెయిన్గా ఏవైతే ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. ఉచితంగానే మేమైతే అందరూ చదువుకోవాలనుకుంటున్నామని చెప్పేసి వీళ్ళైతే నిరసన చేస్తుంటే, ఈ విధంగా ఎవరైతే పోలీసులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కేసులు అయితే పెట్టే పరిస్థితి కూడా కనబడుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక మీరు చూడొచ్చు, కేసులు నమోదు, ఎయిడెడ్ విద్యాసంస్థను కొనసాగించాలంటూ రహదారిపై నిరసన తెలిపిన జనసేన, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులపై కొత్తపేట పోలీసులు గురువారం కేసులు నమోదు చేశారని చెప్పేసి దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ న్యూస్, మనకి డిగ్రీ సీట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. 70% కన్వీనర్ కోటాకు ఓకే, 30% యాజమాన్య సీట్లకు నో, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సవర్ణ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జీవో 55 తీర్పు రిజర్వ్ అయితే అయిందని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఓవరాల్గా విద్యా ఉద్యోగ సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నాక కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి.